పార్లమెంట్లో సెంగోల్ను తొలగించి ఆ ప్లేస్లో రాజ్యాంగ కాపీని ప్రతిని పెట్టాలి అని సమాజ్వాదీ పార్టీకి చెందిన సభ్యుడు డిమాండ్ చేశారు సో మీకు గుర్తుండి ఉంటుంది ఈ సెంగోల్ పెట్టినప్పుడు కూడా ఈ వివాదం జరిగింది అది ఇంట్రెస్టింగ్గా సమాజ్వాదీ పార్టీ మెంబర్ దీన్ని ప్రతిపాదించాడు కానీ తమిళనాడుకు చెందిన ఎంపీలు కూడా మద్దతు ఇచ్చారు లేకపోతే ఇది తమిళ్ వర్సెస్ యూపీ నార్త్ వర్త్ సౌత్గా భారతీయ జనతా పార్టీకి చిత్రీకరించడానికి అవకాశం ఉండేది కానీ తమిళనాడులోని అధికార డిఎంకే కూడా సమర్థించింది భారత రాజ్యాంగాన్ని మాత్రమే పార్లమెంట్లో ఉంచాలి అని ఎందుకంటే రాజ్యాంగాన్ని మించిన పరమ పవిత్రమైన గ్రంథం ప్రజాస్వామ్య భారత పౌరులకు ఇంకొకటి లేదు ఇప్పుడు ఒక్కొక్క మత విశ్వాసాలకు కలిగిన వ్యక్తులకు ఒక్కొక్క గ్రంథం ఉంటుంది హిందువులు భగవద్గీతను అతి పవిత్రంగా భావిస్తారు క్రైస్తవులు బైబిల్ని ముస్లింలు ఖురాన్ను సిక్కులు గురుగ్రంథ్ సాహెబ్ను ఇలా ఆయా మత విశ్వాసాలను ఆధారంగా వారు తమ పవిత్ర గ్రంథాలుగా భావిస్తారు కానీ భారతీయులు ఎవరైనా హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా సిక్ అయినా పార్సీ అయినా నాస్తికుడైనా అందరికీ ఆరాధ్య గ్రంథం ఏంటి అంటే భారత రాజ్యాంగం తర్వాత పార్లమెంటు ఏర్పడిన దానికి ప్రాతిపదిక ఏంటి రాచరికం కాదు రాజరాజ చోళుల వల్ల భారత పార్లమెంట్ ఏర్పడలే భారత పార్లమెంట్ ఏర్పడింది భారత రాజ్యాంగం ఆధారంగా అందువల్ల పార్లమెంటు భవనములో ఉండాల్సింది రాజ్యాంగమే కదా ఇది సహజంగా ఈ భావన ఉన్న ఎవరైనా ఎస్పీ సభ్యుని వాదన అంగీకరిస్తారు ఎస్పీ వాదనకు ఆర్జేడి డిఎంకే కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది కాంగ్రెస్కు చెందిన తమిళ్ ఎంపీ మణికన్ ఠాకూర్ కూడా మద్దతు ఇచ్చాడు ఎందుకంటే ఈ సెంగోల్ను ఎందుకు పెట్టారు అమిత్ షా ఎన్నికల ప్రసంగాలను వింటే మీకు అర్థమవుతుంది తమిళనాడులో ప్రచారం చేస్తూ అమిత్ షా చెప్పింది ఏంటి మేము సెంగోలు పెట్టి తమిళ కల్చర్ను గౌరవించాం అందుకరకు మాకు ముప్పై తొమ్మిది సీట్లు ఇవ్వండి అని అడిగాడు అంటే చాలా క్లియర్గా తమిళ సంస్కృతి పైన తమిళ వారసత్వం పైన ప్రేమ కన్నా ముప్పై తొమ్మిది పైన ప్రేమతో పెట్టారనేది అర్థమైపోయింది అందువల్ల సెంగోల్ అనేది ఎందుకు మరి అభ్యంతరం సెంగోలు గౌరవం ఇవ్వకూడదని కాదు ఖచ్చితంగా సెంగోలు కూడా దానికి తగిన ప్రాధాన్యత ఉండాల్సిందే సో ఎక్కడ ఉండాలి ఏదైనా దేనికైనా ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు అరటి పండ్లు యాపిల్స్ ఉన్నాయి ఆపిల్స్ ఫ్రిడ్జ్లో పెడతాం అరటి పండ్లు ఫ్రిడ్జ్లో పెట్టాం మరి ఫ్రిడ్జు వాల్యూ లేదా మరి ఎందుకు పెట్టాం అంటే ఏది ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాం పుస్తకాలు బుక్ షెల్ఫ్లో పెడతాం పుస్త బుక్ షెల్ఫ్లో గోధుమ పిండి ప్యాకెట్లు ఉప్పు చింతపండు ప్యాకెట్లు పెట్టాం బుక్కులు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాం అది బుక్ షెల్ఫ్లో పెడతాం కానీ ఫ్రిడ్జ్ చాలా మంచిది కదా ఫ్రెష్గా ఉంచుతుంది కదా అన్నిటి నేను చెప్పి బుక్స్ని తీసుకొచ్చి కనుక రిఫ్రిజిరేటర్లో పెట్టారనుకోండి ఏమవుతుంది అంటే అర్థం రిఫ్రిజిరేటర్ విలువ తక్కువ దానికి కాదు బుక్స్ విలువ తక్కువ దానికి కాదు బుక్స్కు గౌరవప్రదమైన ప్లేస్ బుక్ షెల్ఫు రిఫ్రిజిరేటర్కు గౌరవప్రదం యాప్ ఫ్రూట్స్కు గౌరవప్రదమైన ప్లేసు రిఫ్రిజిరేటరు ఎందుకంటే అందులో పెడితే ఫ్రెష్గా ఉంటాయి అరటి పనులు లాంటి ఫ్రిడ్జ్లో పెడితే దెబ్బ తింటారని అను అనుకుంటాం పెట్టాం సో అల్టిమేట్గా ఏది ఎక్కడ పెట్టాలన్నది గౌరవము అగౌరవంతో ప్రతిష్ట అప్రతిష్టతో సంబంధం ఉన్న అంశాలు కాదు వాటికి ఎక్కడ పెడితే ఎక్కువ గౌరవం వస్తుంది వాటి సరైనటువంటి ప్లేస్ ఏది అని చూసి పెడతాం మన ఇంట్లో ఎవరమైనా అందువల్ల బుక్స్ను రిఫ్రిజిరేటర్లో ఎలాగైతే పెట్టుకోమో సెంగోల్ను కూడా పార్లమెంట్లో పెట్టడం అలాంటిది ఎందుకు ఈ మాట అంటున్నా అంటే పార్లమెంట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ డెమోక్రసీ సెంగోల్ ఈజ్ ద సింబల్ ఆఫ్ మనార్కి అంటే సెంగోలోమో రాచరిక చిహ్నం అదే రాజదండం అనే పేరుండవచ్చు రాజదండము ఎప్పుడూ ప్రజలతో సంబంధం లేని రాజుల పాలనలో రాజులకు ప్రజల అకౌంటబిలిటీ ఉండదు కనుక వాళ్ళని అడిగే కోర్టులు ఉండవు వాళ్ళ ప్రశ్నించే సివిల్ సొసైటీ ఉండదు వాళ్ళను నిలదీసేటువంటి మీడియా ఉండదు వాళ్ళను ప్రశ్నించేటువంటి అపోజిషన్ పార్టీస్ ఉండవు ఇలాంటివి ఏవి ఉండవు కనుక ఏదో ఒక భయం వాళ్ళలో ఉండాలి కనుక అప్పటి ధర్మశాస్త్రాలు అప్పటి రాచరిక కాలపు సూత్రాలు ఈ శంగోళ్లను సృష్టించాయి ఎందుకంటే కనీసం ఈ దైవం దైవం పేరిట భయంతోనో ఈ రాజదండము ఆచారము సాంప్రదాయం అనే భక్తితోనూ రాజు దారి తప్పకుండా ఉంటాడు అని కానీ ఇప్పుడు ఇది డెమోక్రటిక్ కంట్రీ దీనికి ఈ రకమైన భయం ఉండాల్సిన అవసరం లేదు ఈ రకమైన అకౌంటబిలిటీ అవసరం లేదు ఈ దేశంలో అనేక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు ఉంది హైకోర్టులు ఉన్నాయి జ్యుడిషియరీ ఉంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది మీకు మీడియా ఉంది సివిల్ సొసైటీ ఉంది ఆ ఇన్స్టిట్యూషన్స్ను బలహీనపరచకుండా లోక్పాల్ ఉంది బలోపేతం చేస్తే అవి ఆటోమేటిక్గా డెమోక్రటిక్ పాలకుల్ని అకౌంటబుల్ చేస్తాయి కానీ ఆ డెమోక్రటిక్ పాలకుల్ని అకౌంటబుల్ చేసే ఇన్స్టిట్యూషన్తో వీకెండ్ చేస్తున్నారు కానీ డెమోక్రటిక్ పాలకులు ఆ దారి తప్పకుండా ఉండేందుకు మేము సెంగోల్ పెడతామంటున్నారు సో రాచరికపు సింబల్ అయిన సింగోల్ ఖచ్చితంగా దానికి ఒక ప్రౌడ్ ప్లేస్ ఉంటుంది ఆ ప్రౌడ్ ప్లేస్ ఏంటి ఇండియాస్ హిస్టారికల్ మ్యూజియం ఉంటుంది భారతదేశ చరిత్ర వారసత్వ సంపద సంస్కృతిని గొప్పగా ప్రదర్శించే మ్యూజియమ్స్ ఉంటాయి అక్కడ పెట్టాలి పెట్టకూడదు కాదు సింగోలకు చాలా అత్యున్నతమైన గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఇది భారతీయ సంప్రదాయాల నుంచి వచ్చింది ప్రజాస్వామ్యము లేని రోజుల్లో రాచరికం కాలంలో రాజు దారితప్పకుండా ఉండేందుకు ఒక సాంస్కృతిక పరమైన ఒక ఫోర్స్ లాగా రాజదండంగా ఉంది అందువల్ల ఇట్ ఆస్ ఎ ప్రౌడ్ ప్లేస్ ఇన్ ఇండియాస్ హిస్టారికల్ కల్చర్ అందువల్ల దానికి కల్చరల్ మ్యూజియంలోనూ హిస్టరీ మ్యూజియంలోనూ నేషనల్ మ్యూజియం ఆఫ్ హెరిటేజ్ అనే ఒకలోనూ అది కనుక పెడితే చాలా ఎక్కువ ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఎందుకంటే మ్యూజియంకి వచ్చే వాళ్ళంతా చూడు భారతీయ చరిత్ర భారతీయ నాగరికత వందల సంవత్సరాల క్రితం కూడా రాజులు దారి తప్పకుండా ఉండేందుకు ఇలాంటి ఉపయోగించాలనే ఒక స్ఫూర్తి కలుగుతుంది కానీ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశించే వారికి రాచరికం రాజ్యాంగ స్ఫూర్తిని ఇవ్వాలి ఇవాళ పా పార్లమెంట్లో ఎంటర్ అయ్యే వారికి ప్రజాస్వామ్యం స్ఫూర్తినివ్వాలి కానీ రాచరికపు చిహ్నాలకు కాదు రాచరిక చిహ్నాలను గౌరవించాల్సిందే వాటికి అత్యున్నతమైన విలువ ఇవ్వాల్సిందే ఎందుకు అవి మన చరిత్రలో భాగం గనక మన సంస్కృతిలో భాగం గనక అప్పుడు కూడా ఒక మంచి సింబల్ ఏమీ చెడ్డ సింబల్ కూడా కాదు సింగోలు ఎందుకు ఇచ్చారు దారి తప్పకండి ధర్మం దారి తప్పకు నువ్వు రాజా నీకు అతి తిరుగులేని అధికారాన్ని పట్టాభిషేకం ద్వారా వస్తున్నాయి అకౌంటబుల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు ఆ రోజుల్లో గనక ఈ రాజదండమే నిన్ను ధర్మం తప్పకుండా ఉంచుగాక అన్నారు అందువల్ల హిస్టారికల్ సింబల్స్కు హిస్టరీలో ఏ ప్రాధాన్యత ఉంటుందో అలాంటి ప్రాధాన్యత ఉన్న చోటే పెట్టాలి రాజ్యాంగము సెంగోలు ఒకటి కోటి ప్రత్యామ్నాయం కాదు రాజ్యాంగం ప్లేస్ పార్లమెంట్లో సెంగోల్ ప్లేస్ మ్యూజియంలో